हेलो यस इप्पुडु नेनु चल्ल पुनुगुलु चेस्तुन्नानु अंटे पुलिसिपोयिन पेरुगुतो ई पुलिसिपोयिन पेरुगु उंदि कदा दींट्लो कावाल्सिनंत साल्ट वेसानु बागाने पट्टुद्दि पुल्ल पेरुगु कदा दीनिकि चूडंडि मिक्सी पट्टुकुंटुन्नानु ఒక 6-7 పచ్చి మిరపకాయలు ఒక 2 ఇంచెస్ అల్లం మిక్సీ పడుతున్నాను థింగ్ ఏంటంటే మీకు ఎంత పుల్ల ఉంటే దాన్ని బట్టి కారం ఉప్పు ఇవన్నీ పడతాయి సో ఆ పెరుగుకి అది మిక్సీ పట్టుకొస్తా ఫస్ట్ నేను సో కచ్చా బచ్చాగా మిక్సీ పట్టేసాను అదంతా వేసేస్తున్నాను తర్వాత దీంట్లో జీలకర్ర ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసేస్తున్నాను మామూలుగా అయితే కొలత ఏమ ఉండదండి మీరు ఒక కప్పు తీసుకుంటే కప్పు బియ్యం పిండి పట్టుద్ది దీంట్లో వేయాల్సిన బియ్యం పిండి మరి థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న పుల్ల పెరుగు మొత్తం తీసేసుకున్నా కాబట్టి దీనికి కొలత ఏమ లేదు దీంట్లో ఎంత పడితే అంత వేసేస్తాను మనకి ఎలా ఉండాలంటే అది వేసేది ఆ చక్కగా ఒక పునుగు మనం జనరల్ గా మినప పునుగులు అవి వేసుకుంటాం కదా ఆ వేరే వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో బియ్యం పిండిని కలపాలి ఇప్పుడు దీన్ని చక్కగా గడ్డలు లేకుండా చేసాం కదా దీంట్లో ఎంత బియ్యం పిండి పడితే అంత వేసుకుందాం ఫస్ట్ ఒక 3-4 గంటలు వేసి కలుపుతాను తర్వాత మళ్ళీ చిన్న చిన్న గడ్డలు ఏం లేకుండా నీట్ గా కలిపేసుకోవాలి ఇంకా పట్టుద్ది బాగా పడుతుంది కదా ఇంకా పట్టుద్ది ఎక్కువ పెరుగు తీసుకున్నాం కదండి ఎక్కువనే పట్టుద్ది గట్టిగా అవుతుంది కొంచెం వేస్తాను ఓకే నా బాగా గట్టి పడితే ఎట్లాగో మనం ఎట్లాగో ఇప్పటిదాకా వాటర్ పోయలేదు కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవచ్చు అప్పుడు ఇలా శబ్దం అవుతూ ఉంటే మా నాన్న ఆర్కెస్ట్రా వాయిస్తూ ఉంటారు నన్ను వంట చేసేటప్పుడు ఇట్లా సౌండ్ వస్తే పక్కా పెట్టేసుకుని కావాలంటే దీంట్లో మైదా పిండితో గాని గోధుమ పిండితో గాని చేసుకోవచ్చు బట్ బియ్యం పిండి ఓకే కదా మనకి అందుకే నేను బియ్యం పిండితో చేస్తున్నాను లైట్ తగ్గినట్టు ఉంది కదా మీకు పవర్ కట్ అయ్యిందండి అంతే ఓకే వేయొచ్చు పునుగులు దీంట్లో ఇప్పుడు ఆనియన్ ఆనియన్ ఎంత కావాలో మీకు ఎంత పట్టుద్ది అనిపిస్తదా అంత ఆనియన్ కలుపుకోండి తినే సోడా కూడా వేసుకోవచ్చుండి అది కూడా ఆప్షనలే వంట సోడా ఉంటది కదా అది కూడా ఈ మొత్తం కలిపేసుకొని దీన్ని ఒక 1 అవర్ పక్కకు పెట్టేద్దాం ఇంట్లో కరివేపాకు కూడా వేస్తాను నేను కరివేపాకు కూడా వేసి నీటిగా కలిపేసేసి పక్కకు పెడతాను దీనికి కరివేపాకు కొంచెం సన్నగా కట్ చేసి వేసేసి కలిపేసేసి ఒక 2 అవర్స్ నానబెట్టేయండి మంచిగా 2 అవర్స్ నానిందండి ఆయిల్ పొయ్యి మీద పెట్టేసాను ఆయిల్ కొంచెం కాగాలి యాజ్ యూజువల్ మనం డీప్ ఫ్రైకి అన్ని అరేంజ్ చేసుకున్నాము దీని చక్కగా కలిపి పెట్టుకున్నాము
ఉప్పు కారం మాత్రం ఈ టైం లో చూసుకోండి వేసే ముందు ఎందుకంటే కొంచెం పులిసింది కదా ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి కారం తక్కువైనా కూడా కారం వేయకండి కొంచెం ఇంకొంచెం పచ్చిమిర్చి మిక్సీ పట్టేసేసి మళ్ళీ ఆ పచ్చిమిర్చి చేయడానికి ట్రై చేయండి ఇంకా మీకు ఆల్రెడీ నేను చెప్పాను తినే సోడా మాత్రం బేకింగ్ సోడా మాత్రం ఆప్షనల్ నేను వేయలేదు మీ ఇష్టం వేస్తే వేసుకోవచ్చు ఇది కొంచెం ఆయిల్ కాగనిద్దాము చూద్దాము ఆయిల్ కాగిందో లేదో ముందు ఒక చిన్న పుని చేసి కాగిందండి చాలు ఈ మాత్రం కాగితే చిన్న చిన్న పునుగులు మీరు ఎంత చిన్నగా వేసుకోగలిగితే అంత చిన్నగా వేసుకోండి ఆ పైన వస్తున్న నురుగు పోయేదాకా కదపకుండా ఉండడమే బెస్ట్ ఆనియన్ నేను బాగా వేసాను ఎందుకంటే ప్రతిసారి కంటి కింద పడుతూ ఉన్నప్పుడు ఆనియన్ ఉంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది మీకు ఆనియన్ టేస్ట్ నచ్చకపోయినా ఎక్కువ వేస్తే నచ్చకపోయినా కూడా అయితే అవాయిడ్ చేసేయండి లేదా తక్కువ వేసేయండి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము ఎందుకంటే మళ్ళీ లోపలంతా పిండి పిండి ఉంటే కష్టమవుతుంది పైకి కింద నుంచి పైకి తేలినాయి కదా కింద అంటకుండా తేలినాయి అంటే ఇవి వేగడానికి రెడీ అయినాయి సో ఇంకా అంటుకోమన్నమాట మన ఏదైతే అపక ఉందో అపకకి గరిటకి అంటుకోవు సో ఇప్పుడు కలుపుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఎర్రగా అయ్యేటట్టు వేయించేద్దాము చూసారు కదా ఎట్లా వేగిపోయినాయో ఇలా వేగేదాకా ఉంచుకొని తీసేయడమే వీలున్నంత వరకు ఆయిల్ మొత్తం దీంట్లోకి ఇలా ఇలా ఒక 4-5 సార్లు అంటే కింద చుక్కలు చుక్కలు పడిపోతుంది కదా ఆయిల్ మళ్ళీ కాగాలి కదా హైలో పెట్టాను కొంచెం మంచి స్మెల్ వస్తుందండి పకోడీన పునుగుల మంచి మంచి పుల్ల పుల్లగా అంతా వేసాను కదా అమ్మగా వస్తుంది స్మెల్ తింటే ఇంకెంత బాగుంటాయో మీరు తీసుకున్న పెరుగును బట్టి మీ టేస్ట్ అంటే బాగా మెత్తగా ఇలా చక్కగా దాన్ని ఏమంటారు బుల్ల రావాలి అనుకుంటే కనుక తినే సోడా వేసుకోండి దీన్ని డైరెక్ట్ వేడివేడిగా ఉంటే డైరెక్ట్గా ఇలా తినేయచ్చు లేదు కొంచెం చల్లారింది అనుకున్నా లేదు పక్కన చట్నీ ఉండాలి అనుకున్నా కూడా అల్లం చట్నీ కానీ మన పల్లి చట్నీ ఉంటుంది కదా పల్లి చట్నీ కానీ వేసుకుని తింటే అయిపోతుంది మొత్తం యాజ్ యూజువల్ అవి కొంచెం పైకి తెలియదాకా ఎట్టి పరిస్థితుల్లో అపక పెట్టకండి అంతేనండి అది కూడా అలా వేగించుకోవడమే ఇది చూశారు కదా ఇందాడ మనం చేసింది ఇంత చక్కగా వస్తుంది తిందాము వేడి వేడిగా పుల్ల పుల్లగా దాంట్లో మంచిగా కారము ఉప్పు సరిపడా ఉండి సూపర్ ఉన్నాయండి చల్ల పునుగులు ఇంతే మన చల్ల పునుగులు ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు
నేనైతే మోస్ట్లీ ఆనియన్ అయితే అవాయిడ్ చేయలేదు ఆనియన్ వేసాను మీరు కూడా వేయండి టేస్ట్ బాగుంటది ఆనియన్ తో ఎంతైనా టేస్ట్ బాగుంటది పులుపు ఉంది కాబట్టి మనం రెగ్యులర్ పునుగులు వేసిన దాంట్లోకి మినప పునుగుల్లో అయితే గనుక మనం ఏం చేసాము పునుగులు మామూలుగా వేసేసుకొని సన్నగా ఆనియన్ కట్ చేసుకొని దాన్ని ఆనియన్ ని నంచుకు పెట్టుకొని తిన్నాం పెసరట్లాగా కానీ ఇక్కడ మాత్రం ఆనియన్ దీంట్లో వేసేసాను సో కొన్ని ఒక కొన్ని ఇట్లా వేసి కొన్ని అట్లా వేసి చూడండి మీకు ఏది టేస్ట్ ఒక వాయిలా వేసి చూసి తిని చూడండి మీకు ఏది టేస్ట్ అనిపిస్తే అది ఫాలో అయితే అయిపోతది కానీ మంచి గుళ్ళు వచ్చేయండి మనం ఏది చేయి అది వేయనే లేదు అయినా కూడా చూడండి ఎంత మెత్తగా ఉందో ఎందుకంటే నాది పుల్ల ఉంది అంతేనండి చూసారు కదా మన చల్ల పులుగు సింపుల్ గా ఇలా అయిపోయింది సెకండ్ వాయి కూడా అయిపోయింది దీన్ని చక్కగా వేడివేడిగా ఏ వాయి కావాయో సర్వ్ చేస్తూ ఉండండి థాంక్యూ వన్ అండ్ ఆల్